రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడారు ఆయన. గతంలో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని, మహిళలపై దాడులు నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. రౌడీ షీటర్ల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో ఎలాంటి అవాచ్యనీయ సంఘటనలు జరగకుండానే కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి, లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందన్నది మేము పూర్తిగా రివ్యూ చేసుకున్నాం. డివిజన్ వైజ్ కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికీ పరిస్థితులంతా కూడా వేరువేరుగా ఉండేవి. ఆ రోజు రాష్ట్రంలో భూకబ్జాలు కానీ, ఎర్రచందనం కానీ, ఇసుక మాఫియా కానీ, అలాగే ఈ గంజాయి కానీ, ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందు, ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పి రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టాలని చెప్పి ఎస్పీలందరూ కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టి ఈరోజు పరిపాలన జరుగుతుంది. మూడున్నర సంవత్సరాల్లోనే కూడా మరి ఎలా టెక్నాలజీని ఉపయోగించి బాగా టెక్నాలజీని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. ఇప్పటికే సీసీటీఎంఆర్ఎల్ కానీ ఫోన్స్ ద్వారా కానీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఇలా టెక్నాలజీని ఉపయోగించుకుంటాం. వేళ నేరాల విషయానికి వచ్చినప్పటికీ పెద్ద కేసులు, గ్రీవెన్సెస్ పెద్ద కేసులు వచ్చినప్పటికీ 2015లో 288 ఉన్నాయి, 2016లో 284 ఉన్నాయి, 2017లో 250 ఉన్నాయి. అలాగే రోడ్ యాక్సిడెంట్ తీసుకుంటే రోడ్ యాక్సిడెంట్లు ఎంత కంట్రోల్ చేసినా, బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం, 3 డిపార్ట్మెంట్లు ఐడెంటిఫై చేసిన తర్వాత రోడ్లు చూసుకుంటే 2015లో 1323 ఉన్నాయి, అలాగే 2016లో 1377 ఉన్నాయి, 1710లో 1206 ఉన్నాయి. రోడ్ యాక్సిడెంట్ కూడా తగ్గించాం, కానీ సంతృప్తికరంగా లేదు. మా చంద్రబాబు నాయుడు గారు అయితే రోడ్ యాక్సిడెంట్ పూర్తిగా చేయాలని చెప్పి పూర్తిగా సంకల్పంతో ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేటప్పటికి ఈ జిల్లాకు సంబంధించి 2015లో 190 కేసులు రికార్డ్ అయినాయి, అలాగే 2016లో 236 అయినాయి, 2017లో 244 ఉన్నాయి. ఈ కేసులు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశ ప్రకారం ప్రతి కేసు రికార్డ్ అవ్వాలి, రికార్డ్ జెన్యునిటీ ఎంక్వైరీ చేయాలి, చేసి క్లియర్ కేసు కట్టి కేసు సీరియస్గా తీసుకోమని చెప్పి ఆదేశాలు. దాని మీద ప్రతి కేసు మీద కూడా మేము కేసు పెట్టి వేళ సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. అలా అలాగే ఈరోజు ఫ్యాక్షన్స్ కూడా తగ్గినాయి, చాలా మటుకు తగ్గినాయి. ఈ రౌడీలు పాత రౌడీలకు వచ్చేటప్పటికి నిన్న కృష్ణ గుంటూరులో కొన్ని కొన్ని మటలు జరిగింది, దాని మీద కూడా సీరియస్ కొన్నాం. ఎందుకంటే వాళ్ళ పూర్వంలో రౌడీలుగా ఉన్నారు, మటలు చేశారు, మరలా వచ్చి ఇలా బయట ప్రపంచానికి వచ్చి పది తిరుగుతుంటే మళ్ళా పగ తీర్చుకోవడానికి ఎలా జరుగుతుంది, దాని మీద కూడా ఎవరెవరు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయమని ఈ జిల్లాకు సంబంధించి రౌడీ షేటర్స్ కానీ మొత్తం రౌడీ షేటర్స్ హిస్టరీ అంతా కూడా మనం ఈ కంప్యూటరైజ్ చేస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఈ పాత దొంగలు అయితే ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ హిస్టరీ అంతా కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా మానిటరింగ్ చేయమన్నాం. దొంగతనాలు రికవరీ అయితే ఈ జిల్లాలో 72% బాగా మంచి పర్సంటేజ్ రికవరీ జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నారు, దొంగతనాలు రివ్యూ చేసుకున్నారు. కేసులు కూడా చాలా కేసులు మనం సీరియస్ కేసులు ఐడెంటిఫై అయిన కేసులు కూడా ఈ మటర్లు అవి కూడా ఐడెంటిఫై అయ్యి వాళ్ళందరికీ కూడా రేపు కేసు ఒక కేసుకి ఈ విషయంలో రేపు డీజీ గారి చేతుల మీద కూడా 2 కేసులు డీజీ ప్రకాశం జిల్లా 2 కేసుల మీద మనం మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐడెంటిఫై కేసులు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఇలా ఈ దొంగతనాల్లో కానీ స్నాకింగ్ కానీ అలాగే ఇల్లు బ్రేకింగ్లో కానీ ఎన్ని చూద్దాం చేస్తున్నాం. దానికి మేము ఒక సీసీ కెమెరా ద్వారా హౌస్కి ఒక కెమెరా ఇచ్చి దాన్ని కూడా మానిటరింగ్ చేయమన్నాం. దానికి కొంతవరకు కూడా ప్రజలు ముందుకు వచ్చారు, అది పూర్తిగా అందరిని ఎవరైనా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు సీసీ కెమెరా ఇస్తాం, మేము రికార్డ్ చేసుకుంటే మేము వాళ్ళు అడిగి తీయడానికి సిద్ధంగా ఉన్నాం, అది కూడా మేము చేయమని చెప్పి చెప్పడం జరిగింది. డీఎస్పీలందరూ కూడా ఆదేశాలు ఇచ్చాను, భూ కబ్జాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అలాగే క్రికెట్ బెట్టింగ్లు కానీ కంట్రోల్ చేయమని చెప్పాం, అలాగే క్లబ్లన్నీ కూడా కంట్రోల్ చేయమని చెప్పాం, ఎక్కడ కూడా ఆడకూడదని చెప్పాం. అలాగే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ జిల్లాలో ఎక్కడ జరగకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైనా దృష్టికొస్తే ఎస్పీ గారిని కూడా సీరియస్ తీసుకోమని చెప్పాం, మా దృష్టికొస్తే కూడా మేము క్లియర్గా చెప్తామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ప్రశాంత వాతావరణం రావాలి, ఈ పాత కక్షలన్నీ కూడా పోవాలి, ప్రశాంత వాతావరణం డెవలప్మెంట్ యాక్టివిటీగా రావాలి. ఎందుకంటే ఈ వెనకపడిన జిల్లాగా ఉంది, ఇటు కరువు జిల్లా కాదు, ఇటు ఈ డెల్టా జిల్లా కాకుండా మయం పరిస్థితులు ఉంది. కొంత ఈ జిల్లాను ముందు జరగాలంటే ముందు ప్రశాంతం వచ్చిన తర్వాత నీరు మంచి నీరు ఇరిగేషన్ నీరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రశాంతం వాతావరణంలో ఈ జిల్లా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ స్టాఫ్ అందరూ కూడా క్లియర్గా చెప్పాం, ఎక్కడ కూడా తప్పు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
క్యూలో అది మాది సీఎం గారి దృష్టిలో ఉంది. సీఎం గారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రశాంతత ఉండాలని చెప్పారు. ఎవరు తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికీ